టెక్నికల్ లోపాలు లేకుండా బిల్లు తయారు చేయడం ప్రభుత్వానికి చేత కాదా? అధికారులు అప్పుడు ఇప్పుడు వాళ్లే ఉంటారు, కొంతమంది కొత్తగా పోస్టింగ్లోకి వస్తారు, అంతేగాని బయట నుండి ఎవడు రాడు. కానీ ఈ ఉన్నటువంటి అధికారులలో పని తెలిసి తేడా వస్తుందా, లేకపోతే ప్రభుత్వం చెప్పినట్టు దాంట్లో ఉన్నటువంటి లోపాలు సరిచేయాల్సినటువంటిది సలహాలు ఇస్తే వాళ్ళు తీసుకోకపోతే వీళ్ళు చేస్తున్నారా, లోపం ఎక్కడుందనేది అర్థం కావట్లేదు. దిశా చట్టం చాలా ఇంపార్టెంట్, అవసరం కూడా. కరెక్ట్గా తెలంగాణలో ఎన్కౌంటర్ జరిగినటువంటి సందర్భంలో దిశా నిందితుల్ని హత్య చేసి కాల్చవతలు పడేసినటువంటి సందర్భంలో, వాళ్ళు హత్య చేసిన తర్వాత వాళ్ళనే కాల్చవతలు పడేసిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వానికంటే ముందుగా రియాక్ట్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి చట్టం. తీరా చూస్తే ఇప్పుడు ఏమైంది, ఆ దిశా యాక్ట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును తిప్పి పంపించింది. దాంట్లో లోపాలు ఉన్నాయి, సరిచేయండి అని చెప్పేసి బిల్లులో లోపాలు ఉన్నాయి, వాటి మీద అభ్యంతరాలు చెప్పింది, సరిచేయాలని పంపించింది. దీంతో ఈ చట్టం ప్రక్రియ మళ్ళీ మొదటికి వచ్చింది. కేంద్రం సూచించిన అంశాలతో మళ్ళీ కొత్త ముసాయిదా సవరణ బిల్లు రూపొందించి దాన్ని అసెంబ్లీలో ఆమోదింపజేసుకుని ఆ తర్వాత అక్కడికి పంపించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పటికైనా వీటి వెనకాల ఉన్నటువంటి లోపానికి కారణమేంటో ఆలోచించుకుంటుందా, లేదా ఎదురుదాడితో సరిపుచ్చుకుంటుందా అనేది ప్రభుత్వం తెలుసుకోవాల్సి ఉంది.